హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే బయటంతా కూడా కడిగేసి ముగ్గు పెట్టేసి వచ్చేసాక ఇంతలోప హరి ఇక్కడ వెజిటేబుల్స్ చాప్ చేసి పెట్టేశారు ఈరోజు వచ్చేసి బీరకాయ పాలు కర్రీ అనేది అన్నమాట సో నాకైతే చాలా ఇష్టం ఆ కాంబినేషను బీరకాయ మిల్క్ మీకు మీకెంతమందికి ఇష్టమైన చెప్పండి చాలా చాలా బాగుంటుంది నిజంగానే బీరకాయలో కానీ సొరకాయలో కానీ మనం పాలు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది సో అది చేసేస్తున్నాను బీరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి హరియేమో పీల్ తీయకుండా కట్ నైఫ్తో కట్ చేయడం వల్ల చాలా కట్ చేశారు సరే అని చెప్పి దాంతో పచ్చడి చేద్దామని అవి అక్కడే ఉంచేశాను అండ్ ఇక్కడైతే కర్రీ అనేది చేసేస్తున్నాను లక్కీకి లంచ్ బాక్స్ అన్నమాట సో ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసి పూపు దినుసులు వేసాను ఆవాలు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అది వేసేసాను అండ్ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు దీంట్లో స్పైసీ అంటే కారం ఎక్కువ వేసు అంటే తింటారు అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చినే వేసుకోవచ్చు కారం వేసుకోవడం ఇష్టం లేకపోతే కానీ వేస్తే చాలా బాగుంటుంది కొంతమంది పాలు యాడ్ చేసేటప్పుడు మెరుపుడు వేయకూడదు అంటారు బట్ అలా ఏం లేదు చాలా బాగుంటుంది అలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మీరు పచ్చిమిర్చి ఎక్కువ వేసేసుకోవచ్చు అన్నమాట తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ టమాటా అండ్ బీరకాయ రెండు ఒకేసారి వేసేసాను రెండు కూడా చాలా జల్దీగా మనకు మగ్గిపోతాయి అన్నమాట టైం తీసుకోవ ఎక్కువ ఒకసారి కొంచెం పసుపు ఉప్పు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తే చాలా అంతే నెక్స్ట్ ఇంతలోపు లక్కి ఈరోజు నుంచి లెమన్ అండ్ హనీ వాటర్ ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అందుకోసం అని చెప్పి వాడికి కలుపుతున్నాను అన్నమాట దానికి తోడు ఏంటంటే వాడు వేడిగా ఏది తీసుకోడండి చల్లగా ఉంటేనే తింటాడు అందుకోసం అని చెప్పి మెల్లగా అన్నీ అలవాటు చేద్దామని ఇంకా డిసైడ్ అన్నమాట నేను ఏం చెప్తే అది వింటాడు ఖచ్చితంగా అందుకోసం అని చెప్పి ఇంకా ఇది అలవాటు చేస్తున్నాను ఇదే కాదు వేడిగా ఉండడం ఏదైనా ఫుడ్ కూడా వేడిగా ఉంటే తినడు కొంచెం చల్లారాక తింటాడు సో అలా అలవాటు అయిపోయింది అందుకే ఇంకా వాడు అలవాట్లన్నీ చిన్నగా చేంజ్ చేస్తున్నాను పెద్దవాడు అవుతున్నాడు కదా అందుకని రేపు మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా సో అయితే మూత పెట్టేసరికి చూసారు కదా బాగా మగ్గిపోయింది చాలా తొందరగా అంటే ఈజీగా చేసేసుకునే కర్రీ అన్నమాట మనకు దాంట్లో కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కారం వేసేస్తున్నాను అంతే సో దీంట్లో ఇంకే మసాలాలు మనం యాడ్ చేయక్కర్లేదు బాగుంటుంది చాలా ఇవి కూడా అవసరం లేదు నిజం చెప్పాలంటే టమాటా అండ్ పచ్చిమిర్చి సరిపోతుంది ఉల్లిపాయ సరిపోతుంది కానీ నేను వేసాను కొంచెం కొంచెం కొంచెమే వేసానండి చాలా తక్కువ ఇవన్నీ వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది బీరకాయ పాలకూర వేసుకున్నా కూడా బాగుంటుంది అలా ఇంకా అది ఒకసారి కలిపేశాక ఇంకా పాలు అనేది యాడ్ చేసేస్తున్నాను అంటే మనకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మిల్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు పాలలు అంటే పాలల్లో నీళ్ళు వేయకుండా చిక్కగా కాసుకున్న పాలైతే బాగుంటుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది సో కాచి చల్లార్చుకున్న పాలైనా యాడ్ చేయొచ్చు లేదంటే పచ్చి పాలైనా సరే వేసి కర్రీ అనేది చేసుకోవచ్చు అన్నమాట సో అది ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మనకు మూత పెట్టేస్తే ఇంతలోప లక్కీకి హనీ వాటర్ ఇచ్చేసాను కదా వాటి దగ్గరుండి తగ్గించాను తర్వాత నేను కూడా కలుపుకున్నాను ఇంకా నేను కూడా తాగుతూ ఇంకా మిగిలిన పనులన్నీ చేస్తున్నాను హరికి ఛాయ్ పెడుతున్నాను ఇక్కడ ఉండలేదనుకోండి పాలన్నట్టు మళ్ళీ పొంగిపోతాయి ఇలాంటి టైంలో ప్రశాంతంగా కూర్చొని తాగే ఛాన్స్ ఉండదు మనకు అండ్ ఇంకొకటి ఏంటంటే కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం చూసి తెలుసుకొని ఆలోచించి కామెంట్ పెట్టండి సో చేతులకి బ్యాంగిల్స్ తీసేస్తున్నారు స్టైల్ అని అడుగుతున్నారు అలా ఏం లేదు తెలుసుకొని మాట్లాడండి ఎందుకంటే రీసెంట్గా నేను వ్యాక్స్ చేయించుకున్నా కదా సో దానివల్ల ర్యాషెస్ వచ్చేసాయి ఎక్కడైతే హెయిర్ రిమూవ్ అయిందో అదంతా కూడా చిన్న చిన్న గుళ్ళలు వచ్చేసాయి అందుకే ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసి పెట్టాను వాటి వల్ల పెద్ద ప్రాబ్లం అనిపించి అంతే తప్పితే స్టైల్కి ఏం నేను గాజులు తీసి పెట్టలేదు కొంతమంది అయితే చండాలంగా కామెంట్స్ పెడుతూ ఉంటారు తెలిసి తెలియకుండా అలాంటి కామెంట్స్ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే హెల్త్ ఇష్యూ వల్ల నేను అలా చేస్తే దాని కూడా స్టైలా అది ఇది అని కొంచెం అర్థం చేసుకోండి నేను కూడా ఒక అమ్మాయినే ఏదన్నా కామెంట్ పెట్టేటప్పుడు మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి తెలుసుకోకుండా అయితే పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకండి పాద పెట్టకండి నెక్స్ట్ ఇంక ఇక్కడ లక్కీ రెడీ అయిపోయాడు స్కూల్కి అంతలోప ఇవి కూడా తెప్పించానండి నేను ఫ్లిక్స్ ఏసీవి ట్యాబ్లెట్స్ యాపిల్ సైడర్ వెనిగర్ ట్యాబ్లెట్స్ చాలా బాగున్నాయి వెయిట్ లాస్కి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి అవి అందుకోసం అని చెప్పి అవి ఆర్డర్ చేశాను సో హరి తాగుతున్నారు అండ్ నేను కూడా తాగుతున్నాను అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ క్లీనింగ్లో పడ్డాం నేను హరి లక్కీని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత ఇంకా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసాము పండగ ముందు హడావిడ అన్నమాట ఇదంతా క్లీనింగ్ అంతా కూడా చక్కగా ఇంకా బ్రేక్ఫాస్ట్లు అన్నీ ఫినిష్ చేసేసుకున్నాక వంట కూడా చేశాను కాబట్టి ఇంకా ఈరోజంతా కంప్లీట్గా క్లీనింగే చేసుకుందామని డిసైడ్ అయ్యాము నేను హరిద్దరం సో మొత్తం అంతా కూడా క్లీనింగ్ అనేది చేశానండి చాలా డీప్ క్లీనింగ్ ఈ క్లీనింగ్ చేసేటప్పుడు నాకు చాలా బాగా యూజ్ అయింది అయితే ఈ బ్రష్ ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కానీ రెండు ఉన్నాయి బట్ నేను అవి వాటిని ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసి మళ్ళీ డస్ట్ పడబోసి మళ్ళీ క్లీన్ చేసుకొని ఇదంతా ఎందుకు వచ్చి నెత్తి నొప్పి అని చెప్పేసి ఈ బ్రష్ తోటి ఇది సోఫా క్లీనింగ్ చేసే బ్రష్ అన్నమాట సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను దీంతో ఒక విండో ఇక్కడ డోర్ దగ్గర ఉంటుంది కదా మెయిన్ డోర్ దగ్గర దాన్ని క్లీన్ చేసే చాలా బాగా క్లీన్ అయింది నాకు ఇంకా డిసైడ్ అయిపోయాను ఇంకా దీన్నే యూజ్ చేసి అన్నీ క్లీన్ చేసేద్దాం అని చెప్పి నిజంగానే చాలా చాలా యూజ్ అయింది నా పని కూడా చాలా తక్కువైపోయిందండి దానివల్ల అంటే ఎక్కువ టైం తీసుకోలేదు క్లీనింగ్కి అన్ని విండోస్ అన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట డీప్గా విండోస్ అనే కాదు మొత్తం ప్రతి చోటంతా ఆ బ్రష్ చూసేసి క్లీనింగ్ అనేది చేశాను అండ్ మొత్తం ఈ రోజంతా పని ఏంటంటే కాటన్ రాడ్స్ తీసేసాను విండోస్ విండోస్ అన్ని డస్ట్ క్లీన్ చేయడం అండ్ ఇవన్నీ నెట్ కూడా ఏం ఈ డీటెయిల్స్ అడిగారు చాలామంది నెట్ వేయించారు వాటి ప్రైజెస్ అండ్ లింక్స్ ఇవ్వండి అని చెప్పేసి లేదండి ఇది మేము ఇల్లు కట్టించుకున్నప్పుడే అంటే గృహప్రవేశం అవ్వకముందే ఇవన్నీ చేయించుకున్నాం అన్నమాట దోమలు అవి రాకుండా ముందు జాగ్రత్తగా అన్నీ చేయించుకున్నా నాకు అసలు గుర్తు కూడా లేదు అవన్నీ ఇప్పుడు ప్రైజెస్ చెప్పమంటే నాకు అసలు ఐడియా లేదు ఓ పక్క క్లీనింగ్ చేసుకుంటే ఈరోజు కటన్స్ అన్నీ వాష్ చేస్తున్నాను కదా ఇవన్నీ వాష్ చేసి ఇక్కడ వేసాను హరి చాలా హెల్ప్ చేశారు నేను ఒక్కదాన్ని ఏం చేయట్లేదు అంటే ఇంకెవరున్నారు నాకు ఇక్కడ హెల్ప్ చేయడానికి చెప్పండి ఎవరు లేరు నాక ఇంకా చాలామంది అడుగుతుంటారు కదా హరి సైడ్ ఎవరు లేరా బంధువులు అని మా అత్త మా మామ ఇద్దరు లేరండి ఇద్దరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఉన్నదే మా అమ్మ మా నాన్న మా నాన్నకు కొంచెం హెల్త్ బాగోలేదు కాబట్టి మా అమ్మ రాలేదు మా అమ్మ ఇంటి దగ్గరే ఉండిపోయింది వస్తాను అన్నది యాక్చువల్లీ వస్తే కలిసి చేసుకుందాం అనుకున్నాం కానీ రాలేదు కాబట్టి ఇంక నేనే ఉన్నాను నేను ఒక్కదాన్నే చేస్తూ ఉంటే కామ్గా కూర్చునే రకం కాదు హరి సో అందుకే ఇంక నాకు హెల్ప్ చేస్తారు అది సో ఇవి ఇది కూడా ఒక కామెంట్ పెట్టారు వాళ్ళకి నేను ఇచ్చిన ఆన్సర్ అదే సో ఎవరు లేరు మీ మీరే ఉన్నారు ప్రస్తుతానికి ఇప్పుడు నాకు మాకు అన్నీ అండ్ నెక్స్ట్ అయితే ఇంకా క్లీనింగ్ చేసుకుంటున్నాం మధ్య మధ్యలో వాషింగ్ కూడా చేస్తున్నాను అండ్ మళ్ళీ లవ్లీ రెడీ చేయాలి అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి మధ్యలో లవ్లీ రెడీ చేస్తూ మళ్ళీ ఫుడ్ పెడుతూ ఏం కావాలంటే అది ఇస్తూ మళ్ళీ వంట చేసుకుంటూ అదే సారీ క్లీనింగ్ చేసుకుంటూ మళ్ళీ ఇంక షూట్ కూడా చేసుకుంటూ ఇట్లా అన్ని పనులు చేసుకుంటున్నాము సో మొత్తానికి అయితే అన్ని చాలా వరకు ఫినిష్ చేసినట్టే ఈరోజు కంప్లీట్ క్లీనింగ్ అనేది అయ్యింది డీప్ క్లీనింగ్ అండ్ ఇక్కడ బయట ఉయ్యాలు కూడా కడిగేసుకుంటున్నాను అన్నమాట దీన్ని దుమ్ము దుడుపుదామని ట్రై చేస్తే అవ్వట్లేదు అందుకోసం అని చెప్పి కడిగేస్తున్నాను ఇదేమి వాటర్లో కడిగితే పోదు చక్కగానే ఉంటుంది అండ్ దీనికి పెయింటింగ్ కూడా వేద్దాం అనుకుంటున్నాను రేపు వ్లాగ్లో చూడాలి వేస్తే వేస్తాను అండ్ ఒక రెండు మూడు గుమ్మాలకేమో బయట సైడ్కున్న వాటికి వర్షం ఎండలకి ఎట్లా పడి కలర్ అనేది పోతుంది దాన్ని అలాగే వదిలేస్తే పడైపోతాయి కాబట్టి ఆ పెయింటింగ్ పనులన్నీ రేపు పెట్టుకున్నాను అన్నమాట ఈరోజైతే ఓన్లీ క్లీనింగే అండ్ ఇక్కడ చూసారు కదా లక్కీ బయట షెటిల్ ఆడుకున్న తర్వాత అండ్ కొన్ని వర్కౌట్స్ చేసేశాక ఇంకా సైక్లింగ్ అనేది చేస్తాడు తర్వాత వచ్చేసి ఇంకేదో లవ్లీ డౌట్ అడిగితే దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కూడా తొక్కుతున్నాడు అనమాట నెక్స్ట్ ఇంకా ఆ రోజంతా చాలా టైడ్ అనిపించింది నిజంగా అసలు ఒళ్ళు బాగా కాళ్ళు చేతులు నడుము అన్నీ నొప్పులు అనిపించాయి కంటిన్యూగా చేస్తానే ఉన్నాం హరి ఏమో ఇంకా ఫైవ్ ఓ క్లాక్కి ఫోర్ థర్టీకి అట్లా ఆఫీస్లో జాయిన్ అయిపోయారు లాగిన్ అయిపోయారు ఆఫీస్ వర్క్తో ఇంక నేను ఒక్కదాన్నే చేసుకుంటా ఉన్నాను ఆయన అన్నారు రేపు చేసుకుందామని బట్ మనం ఊరుకోలేం కదండి అలా వదిలేసి పడుకోలేం కదా ఇంకా ఫినిష్ చేశాను కంప్లీట్గా అన్నీ ఏంటంటే యాజ్ యూజువల్గా మళ్ళీ కటన్స్ అన్నీ కూడా వేసేసాను ఎందుకంటే విపరీతమైన చలు ఉంది వేస్తేనే ఇంత చలు ఉంటుంది వేయకుండా వదిలేస్తే ఇంకా చలి ఉంటుందని చెప్పేసి మొత్తం అన్నీ వేసేసి కటన్స్ కూడా ఇవన్నీ పెట్టేస్తున్నాను కొన్ని కొన్ని ఆర్గనైజ్ చేసేస్తున్నాను ఇంకా డస్ట్ దులిపేది ఏం లేదు కింద కింద వస్తువులంతా కూడా క్లీన్ చేసుకోవడమే సో అది సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి క్రిస్మస్ అనేది చెప్పండి నేను మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పేసి పెడతాను ఒకటి రెండు మూడు వీడియోస్ ఉన్నాయి ఇంకా క్లీనింగ్వి అండ్ ఇంకా ముందు ప్రిపరేషన్స్ ఏమేమి చేసామో ఇవన్నీ అవన్నీ పెట్టేశాక క్రిస్మస్ వ్లాగ్ అనేది పెడతాను ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్